ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయితే తెలంగాణలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ఒక ప్రేమ కథ యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని తీసిన సినిమానే ఈ 1996 ధర్మపురి అనే సినిమా. ఈ మూవీ ఈరోజు థియేటర్లో రిలీజు అయ్యింది. డైరెక్టరు జగన్నాథ్ కాగా హీరోగా గగన్ చేస్తున్నాడు. హీరోయిన్గా అపర్ణ దేవి చేస్తుండగా అలాగే నాగమహిం శంకర్ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ లవ్ డ్రామాగా ఉంటుంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో కెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం రాండి. మరి కథలోకి వెళ్తే అది ధర్మపురం అనే ఒక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరులో హనుమంతరావు అనే ఒక దొర ఉంటాడు. అతను ఆ గ్రామంలో పెత్తానం చేస్తాడు. అతను అనుకున్నది వెంటనే జరిగే అహంకారంతో ఉంటాడు. ఇతని దగ్గరనే అంటే అదే ఊరిలో మన హీరో సూరి కూడా ఉంటారు. మన సూరి తన పని తను చేసుకుంటూ ఫ్రెండ్స్తో లైఫ్ను సరదాగా గడుపుతూ పని చేసుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు హీరోయిన్ అయిన మల్లిని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రేమలో హ్యాపీగా ఉంటారు. ఇలా వీరు హ్యాపీగా ఉంటున్న సమయంలోనే ఆ ధర్మపురి గ్రామంలో ఇద్దరు రాజకీయ నాయకుల స్వార్థం వల్ల వీరి ప్రేమ ఇబ్బందులోకి పడిపోతుంది. ఇక మన హీరో హీరోయిన్ లవ్కి ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యాయి, వీరి ఆ సమస్యలను అధిగమించి వీరి లవ్ని సక్సెస్ చేసుకున్నారా లేరా, ఇంతకీ ఆ ఊరు దొర ఈ ప్రేమ జంటకు ఎందుకు సమస్యకు గురి చేస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా రన్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం మూవీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలో హీరోగా చేసిన వ్యక్తి ఈ మూవీలో మొదటి సినిమా అయినప్పటికీ తన నటన మాత్రం చాలా బాగుంది. తనే చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగానే ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ తన గ్లామరు చాలా న్యాచురల్గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో లవ్ కామెడీ సీన్స్తో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ చాలా సీరియస్గా ఎమోషనల్గా రన్ అవుతూ ఆకట్టుకుంటుంది. లాస్ట్ 30 minutes మాత్రం మంచి ఎమోషనల్తో హీరోయిన్ చేసే ఒక సీను అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఒక సాంగ్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. ఇక ఓవరాల్గా ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీ బాగుంటుంది. ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ లవర్స్కు అంటే కపుల్స్కు మాత్రం ఈ మూవీ మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఒక్కసారి అయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కూడా చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.